పేద మధ్యతరగతి ప్రజలకు మేలు కలిగేందుకు వారి స్థలాలను క్రమబద్ధీకరణ విషయమై గ్రేటర్ పరిధిలోని ప్రజాప్రతినిధులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, నియోజకవర్గ కార్పొరేటర్లు, జోనల్ కమిషనర్ మమత పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిని పాతరవేసి పారదర్శకతకు పెద్దపీట వేసి నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తూము శ్రావణ్ కుమార్, పండాల సతీష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణరావు, నరేంద్ర ఆచార్య, మందారి శ్రీనివాస్, సబీహా గౌసుద్దీన్, తరుణి తదితరులు పాల్గొన్నారు. మధ్యతరగతి చిన్న తరగతి చేతి వృత్తుల వాళ్ళే అధికంగా కొనుక్కొని సుమారు ఇప్పుడు కూడా రెవెన్యూ పట్టాలో 1990 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సీత మాకు కమలాదించినట్లయితే మీకు ఎలా ఎలా రుణపడి ఉంటుందని కోరుకుంటున్నాం అన్న. జగన్నాథన్ సార్.